ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవంగా శ్రీవారి పవిత్రోత్సవాలు, ఆగమోక్తంగా యాగశాల పూజలు, పవిత్ర సమర్పణ. ప్రియ గజవాహనంపై పద్మావతి దేవి దివ్య దర్శనం. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా ఉత్తరాషాఢ నక్షత్రోత్సవం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు, ఆర్గానిక్ కూరగాయల సరఫరా పెంచాలని దాతలకు పిలుపు. తిరుమలలో కూరగాయల దాతలతో ఈవో ధర్మారెడ్డి సమావేశం. శోభాయమానంగా సీతారాములకు సహస్ర కలశాభిషేకం, భద్రాచల క్షేత్రంలో ఆగమోక్తంగా పవిత్రోత్సవాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం యాగశాలలో విశేష వైదిక క్రతువులు, స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, తిరుచ్చి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే ఉత్సవాలు, పూజలు, కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ నేపథ్యంలో తిరుమల దివ్యక్షేత్రంలో ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైఖాన సాగమోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజైన సోమవారం ఉదయం యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు వైదిక క్రతువులను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని సంపింగ ప్రాకారంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. తరువాత అర్చకులు కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ పెద్దజేర స్వామి, చిన్నజేర స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలు, అర్చకులు స్వామి అమ్మవార్లకు సభక్తిపూర్వకంగా స్నపన తిరుమంజన సేవను నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం యాగశాల నుంచి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఆగమ పండితులు, అర్చకులు పవిత్రాలను తీసుకుని ధ్వజస్తంభ ప్రదక్షిణగా ఆలయానికి చేరుకుని శ్రీవారి మూలవర్లకు, ఉత్సవర్లకు, జయ విజయులకు, గరుడాల్ వారుకు, వరదరాజ స్వామివారికి, వకుళమాత అమ్మవారికి, ఆనంద నిలయానికి, విశ్వక్సేనుల వారికి, యోగ నరసింహ స్వామివారికి, భాష్యకారులకు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠాలకు పవిత్రాలను సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ భూవరాహ స్వామివారికి, శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామివారికి పవిత్ర మాలలు సమర్పించారు.
ఇక సోమవారం సాయంత్రం తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని బంగారు ఆభరణాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా స్వామివారి తిరుచి ఉత్సవం ఆలయ మాడవీధుల్లో విశేషంగా సాగింది. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నంద నందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ప్రియ గజవాహన సేవలో హరిపట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు దివ్య సొబుగులతో సుందర శోభితంగా అనుగ్రహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్తరాషాఢ నక్షత్రోత్సవంతో తిరుచానూరు క్షేత్రం ఉత్సవ శోభతో కాంతులేనింది. లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి అర్చకులు పట్టు వస్త్రాలు సువర్ణ ఆభరణాలు సుగంధ పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వాహన మండపంలో గజవాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నివేదన మహామంగళహారతులు సమర్పించారు. ఆపై బాజా భజంత్రీలు భక్తుల దైవనామ స్మరణల నడుమ సిరుల తల్లి గజవాహనంపై శోభాయమానంగా ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం ఇచ్చేసే భక్తులకు వడ్డించేందుకు అన్నప్రసాదాల తయారీకి గాను క్రమంగా ఆర్గానిక్ కూరగాయల సరఫరాను పెంచాలని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి దాతలను కోరారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం సాయంత్రం కూరగాయల దాతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనుండటంతో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు అన్ని రకాల కూరగాయలు సరఫరా చేయాలని కోరారు. దాతలు ఎంతో సహకారం అందిస్తున్నారని 2004వ సంవత్సరం నుండి నిరంతరాయంగా కూరగాయల సరఫరా జరుగుతోందని వివరించారు. తాజా కూరగాయలు సరఫరా చేస్తుండటంతో అన్నప్రసాదాలు రుచికరంగా నాణ్యంగా ఉంటున్నాయని తెలియజేశారు. ఆర్గానిక్ కూరగాయలతో వంట రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరమని తెలిపారు. గత ఏడాది బ్రహ్మోత్సవాలకు 1,14,000 కిలోల కూరగాయలు విరాళంగా అందాయని, ఈ ఏడాది మరింత పెంచాలని ఈవో ఏవి ధర్మారెడ్డి సూచించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన దాతలకు ఈవో శ్రీవారి ప్రసాదం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సమావేశంలో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి జిఎల్ఎన్ శాస్త్రి, ఏఈఓలు గంగాధర్, శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన 22 మంది దాతలు పాల్గొన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీ రఘునాథ్ విశ్వనాథ్ దేశ్పాండే సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం శ్రీవారి సన్నిధిలో వీరిచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వీరు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం పలుకగా జేఈఓ వీరబ్రహ్మం శ్రీవారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, గోవిందరాజన్, ఓఎస్డి రామకృష్ణ, పేష్కార్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సత్య ప్రమాణాల నిలయంగా విలసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రిక, గోడపత్రికను పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశులు, 14 గ్రామాల ఉభయదారులు సోమవారం ఆవిష్కరించారు. ముందుగా కరపత్రాలు, గోడపత్రికలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ కరపత్రాలు, గోడపత్రికలను ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. అక్టోబర్ 2వ తేదీ ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే సంకటహార చతుర్థి వైభవంపై ప్రవచన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 18వ తేదీ వినాయక చవితి, 25వ తేదీ రథోత్సవం, అక్టోబర్ 7వ తేదీ పుష్పపల్లకి సేవ, 8న తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఉంజల్ సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఈ విశేష ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి సకల బంగారు ఆభరణాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి ఆలయంలోని ఉంజల్ మండపంలో కొలువ తెచ్చారు. సాయం సంధ్యవేళ భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉంజల్ సేవను మనోహరంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భద్రాచలంలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారికి రుద్రాభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రావణ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పరమశివునికి పంచోపచారాలను పూర్తి చేసిన తరువాత పవిత్ర గోదావరి పుణ్యజలాలతో అలాగే క్షీరంతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం లింగాష్టకాలను పఠనం చేస్తూ మారేడు దళాలు పుష్పాలతో అర్చనలు జరిపి నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఓం నమ శివాయని స్మరిస్తూ భక్తులు పులకితులయ్యారు. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో రాధా గోవిందలకు ఉంజల సేవను కనుల పండుగ నిర్వహించారు. ఈ నెల 31వ తేదీ బలరామ జయంతి సందర్భంగా శ్రావణ మాసంలో 5 రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ మందిరాల్లో ఉంజల్ సేవను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా 2వ రోజైన సోమవారం రాత్రి రాధా గోవిందులను వర్ణమయ పుష్పమాలికలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తెచ్చారు. అనంతరం భక్తుల హరినామ సంకీర్తనలు, భజనల నడుమ స్వామి అమ్మవార్ల ఉంజల్ సేవ నయన మనోహరంగా సాగింది. తిరుపతిలోని శ్వేతభవనంలో అర్చక శిక్షణ కార్యక్రమాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ నెల 19వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల ఎస్సీ ఎస్టీ మత్స్యకారులకు అర్చకత్వంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ 2వ విడత జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో 30 మంది అర్చకులు శిక్షణ పొందారు. ఇందులో భాగంగా చివరి రోజైన సోమవారం శ్వేతభవనంలో వినాయక చవితి, సత్యనారాయణ స్వామి వ్రతం, వరలక్ష్మి వ్రతం తదితర వ్రతాల పూజా విధానాన్ని నిష్ణాతులైన పండితులు వివరించారు. ఆలయాలలో కొలువుదీరిన దేవతామూర్తుల్లోనే కాదు, మనం చూడాలే గాని ఈ ప్రపంచం మొత్తం అంతులేని దైవత్వంతో నిండి ఆధ్యాత్మిక భక్తిధామంగా గోచరిస్తుంది. ఈ సత్యానికి చక్కటి చిరునామా మనమిప్పుడు చూడబోతున్న తిరుపతిలోని ఎస్పీఎఫ్ కార్యాలయం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ఆశీస్సులతో టీటీడీలో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది అందుకు అనుగుణంగా తమ దైనందిన జీవితంలో భాగంగా చేపట్టిన వినూత్న కార్యాచరణకు రూపమే గోవింద బృందావనం. ఆ విశేషాలు మీకోసం. ఈ సమస్త సృష్టిలోని ప్రతి అణువు దైవత్వం నిండి ఉంటుంది. ఆ దైవత్వాన్ని మనసారా చూడగలిగిన నాడే మనం అసలైన మనుషులుగా ఆ భగవంతుడి దృష్టిలో ఉంటాం. అందుకే వేదకాలం నుంచి సనాతన సంప్రదాయం ప్రతి ప్రాణకోటి జీవరాశిలో దైవాన్ని ఆవిష్కరింపచేసే విధంగా ఎన్నో రకాల ప్రక్రియలను ఆచరణలోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే మనకు ప్రాణాధారమై వృక్ష సంపదను పూజించడం, ఆ ఫలాలను పత్రాలను భగవంతుడికి నివేదించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఇంత చక్కటి సంస్కృతిని నేటి తరం కూడా పాటించడం నిజంగా గొప్ప విషయం. అందులోనూ విధి నిర్వహణలో ఎంతో బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా వ్యవహరించే రక్షక దళం ఈ విధానాన్ని అవలంబించడం, ఆచరణలో చూపించడం అభినందించదగ్గ పరిణామం. అందుకు వేదికగా నిలుస్తోంది తిరుపతిలోని అలిపిరి ధ్యానారామం వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ కార్యాలయం. ఇక్కడ ఒక కమాండెంట్, 2 డిఎస్పీలు, 4 సిఐలు, 13 మంది ఎస్ఐలు, 26 మంది ఏఎస్ఐలతో కలిపి మొత్తం 500 మంది సిబ్బంది ఉంటారు. వీరిలో తిరుమలలో 250 మంది, మిగతా 250 మంది అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం, శ్రీవారిమెట్టు, శ్రీవారి పాదాలు, టీటీడీ ఏడి బిల్డింగ్, ట్రెజరీ కార్యాలయం, టీటీడీ అనుబంధ ఆలయాలలో విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ ప్రతినిత్యం చేసే ఓ చక్కటి కార్యాచరణ ఎస్పీఎఫ్ కార్యాలయ ఆవరణలో బృందావనాన్ని పెంచడం.
అంతేనా, ఇంతటి చక్కటి వనానికి వీరు పెట్టుకున్న పేరు గోవింద బృందావనం. ఎంత బాగుందో కదా ఈ పేరు వినడానికి. చూస్తే కూడా అంతే భక్తిభావం మనలో తొణికిసలాడుతుంది. పేరుకు తగ్గట్టుగానే ఈ బృందావనంలో ప్రత్యేకంగా గోవిందుడికి ఎంతో ప్రీతికరమైన తులసివనం మనకు దర్శనమిస్తుంది. తులసి సనాతన హిందూ సంప్రదాయంలో అత్యున్నతమైన స్థానంలో ఉంది. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ తులసి ప్రతి హిందూ ముంగిట్లో లక్ష్మీదేవి సంపదగా విలసిల్లుతుంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఒక్క తులసీదళంతో తూగి భక్తి మాత్రమే తనను చేరుకోవడానికి మార్గమని సూచించారు. అటువంటి భక్తి మార్గాన్ని ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఎస్పీఎఫ్ సిబ్బంది. తమ విధుల్లో భాగంగా ప్రతినిత్యం శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు చక్కటి మొక్కలను పెంచుతూ ఆలయాలలో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా తమ సేవలను నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యాలయంలో తులసివనంతో పాటు మల్లె, జాజిమల్లె, మందారం, నందివర్ధనం, బిల్వం, గన్నేరు, శంకుపువ్వు, పారిజాతాలు, నూరువరహాల పుష్పాల చెట్లను పెంచుతున్నారు. ఇక బొప్పాయి, అరటి, రుద్రాక్ష, ఉసిరి, మారేడు, నిమ్మ, ముంతమామిడి, మామిడి, రావి, జామ, దానిమ్మ, సపోటా, కదంబం, కొబ్బరి చెట్లు కూడా ఎంతో శ్రద్ధగా భక్తిగా పెంచుతున్నారు. ఇంకో విశేషమేంటంటే ఈ నందనవనం ఎర్రచందనం వృక్షాల మధ్యలో ఉండటం. ఇక ఇలా వీరు వృత్తి ధర్మంలో భాగంగా సభక్తిపూర్వకంగా పెంచుతున్న ఉద్యానవనం నుంచి సేకరించిన పుష్పాలు, పత్రాలు, పండ్లను తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న వివిధ ఆలయాలలో దేవతామూర్తులకు ఆగమోక్తంగా సాగే అర్చనల్లో భాగంగా అలంకరణార్థం ఎంతో వినయ విధేయతలతో అందజేస్తున్నారు. ఎస్పీఎఫ్ కార్యాలయంలో మనల్ని అబ్బురపరిచే మరో అంశం వివిధ రకాల అరుదైన పక్షులు, అరుదైన పలు రకాల జీవాలను కూడా ఇక్కడి సిబ్బంది శ్రద్ధగా మమకారంతో పెంచడం. ఈ సందర్భంగా విధి నిర్వహణను ఎంత అప్రమత్తంగా క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా నిర్వహిస్తామో అంతే శ్రద్ధగా అంతకు మించిన దేవదేవుడిపై తమకున్న భక్తితో గోవింద బృందావనం నిర్వహణను చేపట్టామని ఎస్పీఎఫ్ కమాండెంట్ ఎం శంకర్రావు ఎస్విబిసికి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో అలిపిరి సమీపంలో మా ఎస్పీఎఫ్ కార్యాలయం ఉంది. ఇక్కడ మా ఆఫీసు స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఏరియాలో కొద్ది కాస్త 2 ఎకరాస్ వరకు కూడా ల్యాండ్ ఉండేది, ఖాళీ ల్యాండ్. దీన్ని టీటీడీ వారి సహకారంతో దీన్ని మేము ఇక్కడ డెవలప్ చేసాము. ఇందులో ముఖ్యంగా తులసిని డెవలప్ చేస్తున్నాము. సో దీనికి గోవింద బృందావనం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఈ మా ఎస్పీఎఫ్ వాళ్ళు ఖాళీ సమయంలో ఇక్కడికి వచ్చి పనిచేస్తుంటారు. ఇవే కాకుండా ప్రతిరోజు కూడా మా సిబ్బంది ఆఫీసు ఆవరణలో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలని పెంపొందడం వల్ల మా సిబ్బందిలో దైవికమైన అభిప్రాయాలు కూడా పెరిగి ఆధ్యాత్మికంగా వాళ్ళు కాస్త మెరుగవుతారు. సో దానివల్ల వీళ్ళు చేసే డ్యూటీల్లో ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఇదొక ముఖ్యమైన భాగంగా మేము అనుకుని దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇలా ఏ ప్రదేశంలో ఉన్నా చేసే పని ఎంత క్లిష్టమైనదైనా అందులో దైవత్వాన్ని చూడడమే కాకుండా ఆచరణలో చూపిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది జీవన శైలి నేటి యాంత్రిక జీవన విధానంలో మనందరికీ ఎంతో ఆదర్శనీయం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో
ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి ఆస్వాదించండి తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా ఆలయ ఆవరణలోని బేడ మండపంలో సీతారాములకు సహస్ర కలశాభిషేక నిర్వహించారు కలశ ప్రతిష్ట పుణ్యాహవచనం కలశ పూజ సంకల్ప పూజలను నిర్వహించిన తరువాత పవిత్ర ద్రవ్యాలతో ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీరిన సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి స్నపనాభిషేక నిర్వహించి హారతులు సమర్పించారు రామచంద్రుడి తడు రఘువీరుడు రామచంద్రుడి తడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడి తడు రఘువీరుడు ఆపై యాగశాలలోని పవిత్రాలను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి మూలమూర్తులకు ఉత్సవమూర్తులకు ఉపాలయాలలోని దేవతలకు ధ్వజస్తంభానికి సమర్పించి మహామంగళహారతులు సమర్పించారు ఈ సందర్భంగా భద్రాచలం క్షేత్రం స్థానాచార్యులు స్థలసాయి పవిత్రోత్సవాల విశిష్టతను తెలియజేశారు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో పవిత్రమైన శ్రావణమాస సందర్భంగా పవిత్రోత్సవాలు నిర్వహింపబడుతున్నాయి శ్రావణ శుద్ధ దశమి నుండి శ్రావణ పూర్ణిమ వరకు ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు నిర్వహింపబడతాయి అయితే దశమి అంకురార్పణతోటి ఈ కార్యక్రమం ప్రారంభమై ఏకాదశి నుండి 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి దీంట్లో భాగంగా ఈరోజు పవిత్రారోపణం అనేటువంటి జరుగుతుంది ఈ పవిత్రారోపణకు ముందు స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం జరుగుతుంది అష్టోత్తర శత కలశాభిషేకం పూర్తయిన తర్వాత హోమాలు పూర్ణాహుతి జరుపుకున్న తర్వాత పవిత్రాలను తీసుకువెళ్ళి ప్రధానమైనటువంటి మూలమూర్తులకు ఉత్సవమూర్తులకు ఆయా ఆలయాల్లో ఉన్నటువంటి ఆయా మూర్తులందరికీ కూడా ఈ పవిత్రాలను అలంకరిస్తారు 3 రోజుల పాటు ఆ పవిత్రాల అలంకారాలతోనే ఇక్కడ ఉండేటువంటి స్వాములంతా కూడా ఉంటారు ఆ తర్వాత చివరి రోజున మరలా పూర్ణాహుతి కార్యక్రమం ఇదంతా కూడా పూర్తయిన తర్వాత అప్పుడు ఈ పవిత్ర అవరోపణం అనేటువంటిది జరుగుతుంది శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది ఆలయంలో జరుగుతున్న శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు కళ్యాణం నిర్వహించారు ముందుగా ప్రధాన మూలమూర్తికి షోడశోపచారాది కైంకర్యాలను పూర్తి చేశారు తరువాత ఆలయ ఆవరణలోని మండపంలో శేషవాహనంపై వధూవరులుగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువుదీర్చారు విశ్వక్సేన పూజ కంకణ ధారణ యజ్ఞోపవీత ధారణ జీలకర్ర బెల్లం తదితర పూజలు నిర్వహించిన తరువాత వేద మంత్రోచ్చరణల నడుమ కళ్యాణాన్ని విశేషంగా జరిపారు గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణాన్ని వీక్షించారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాపూజీ గోసంరక్షణ సంఘ ప్రాంగణంలో వరలక్ష్మి వ్రత వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు సౌభాగ్యాలను సకల శుభాలను ప్రసాదించే మంగళకర శ్రావణ మాసాన సకల దేవతా స్వరూపమైన గోవుమాత తల్లికి తొలుత భక్తులు పూజలు నిర్వహించారు అనంతరం గోశాల ప్రాంగణంలో ప్రణమిల్లి అర్చకులు వరమహాలక్ష్మి వ్రత కథను శ్రావ్యంగా వినిపిస్తుండగా వారి సూచనల మేరకు భక్తులు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
కడప జిల్లా ఖాజీపేట గ్రామం అగ్రహారంలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది. శ్రావణ మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులే స్వయంగా శివునికి పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, గంధం, భస్మంతో అభిషేకం జరుపుకున్నారు. అనంతరం శ్రీ కాశీ విశ్వేశ్వరునికి వెండి నాగాభరణంతో పాటు పూలమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతలు సమర్పించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. విశాఖ మహానగరం ఎంవీపీ కాలనీలోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. విశాఖ కార్తీక దీపోత్సవ కమిటీ వైదిక విజ్ఞాన విపంచి సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సుందర శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పుణ్యాహవచనం, సంకల్ప పూజ, అంకురార్పణ కార్యక్రమాలను జరిపి మహామంగళహారతలు అందజేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండల కేంద్రం మన్నారు నాయనపల్లిలో కొలువైన శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారికి పంచామృతాభిషేకం కనుల పండుగ జరిగింది. శ్రావణ మాస ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులే స్వయంగా స్వామివారికి పంచామృతాలతో, భక్తి ప్రపత్తులతో అభిషేకం జరుపుకున్నారు. అనంతరం అర్చకులు స్వామివారికి వర్ణశోభిత గజపూల మాలలతో అలంకరణ చేసి నివేదనలు అందజేసి నక్షత్ర పంచహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.